చాలా మంది హీరోస్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ప్రయోగాలు అంటే ఆడియన్స్ చూస్తారా లేదా అనే సందేహంతో సేఫ్ జోన్ లోనే ఉంటారు. కానీ ఎలాంటి జోనర్ అయినా రెడీ అనే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో బాలకృష్ణ ముందుంటారు. బాలకృష్ణ ఫ్యాక్షన్ స్టోరీస్ తో యాక్షన్ స్టార్ అనిపించుకున్నాడు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ లాంటి సినిమాలతో రోరింగ్ హిట్స్ కొట్టాడు. అయితే బాలయ్య ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేసినా ఇదే జోనర్ కి పరిమితం కాలేదు. అన్ని రకాల కథల్లో నటించాడు. ఇప్పుడున్న హీరోల్లో బాలయ్య టచ్ చేసినన్ని జోనర్స్ మరొకరు చేయలేదని అభిమానులు గొప్పగా చెప్తుంటారు. బాలకృష్ణ మాస్, ఫ్యామిలీ మూవీస్ తో పాటు శ్రీరామరాజ్యం లాంటి భక్తి రసాత్మక చిత్రాలు, ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ డ్రామాస్ కూడా చేశాడు. ఇక కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన 100వ సినిమాకి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాథని తెరకెక్కించాడు బాలయ్య. బాలకృష్ణ కొత్తగా ట్రై చేయాలన్న ప్రయత్నాలతో పోల్తాపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్స్ చేద్దామనుకున్న దర్శకులతో కలిసి ఫ్లాప్ లని కూడా చూశాడు. అయితే ఫ్లాప్ లొచ్చినా హిట్స్ వచ్చినా రిజల్ట్ తో సంబంధం లేకుండా డైరెక్టర్ తో ఈక్వేషన్ మ్యాచ్ అయితే చాలు, మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూనే ఉంటాడు.